వైద్య ఆరోగ్య శాఖ ప్రగతి నివేదికను విడుదల చేసుకోవడం జరిగింది. ఈ ప్రగతి నివేదికలు మా పనితీరును మరింత మెరుగుపరచుకోవడానికి మా ఈ ప్రగతి నివేదికలు ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకొని గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత బాగా పని చేయడానికి మాకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. ముఖ్యంగా ఏదైనా కూడా జవాబుదారీతనం ఉన్నప్పుడే బాధ్యత పెరుగుతుంది, జవాబుదారీతనం ఉన్నప్పుడే పనితీరు మరింత మెరుగుపడుతుంది. సో ఈ ప్రగతి నివేదికలు అనేటువంటివి మా పనితీరుకు సంబంధించి మేము ప్రజల ముందు ఉంచేటువంటి ప్రగతి నివేదిక. సో ఇది డెఫినెట్గా మా రెస్పాన్సిబిలిటీని ఇంకా పెంచుతుంది, మా పనితీరు మెరుగు చేసుకోవడానికి ఇంకా బాగా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. సో ముఖ్యంగా 2022 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో అద్భుతమైన కార్యక్రమాలు వైద్య ఆరోగ్య శాఖలో నిర్వహించుకున్నాం. నిజానికి ముఖ్యమంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖకు గత బడ్జెట్లో 11,440 కోట్ల రూపాయలు కేటాయించడం ఇది రాష్ట్ర చరిత్రలోనే కాదు జాతీయ స్థాయిలో దేశంలో కూడా పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ లో చూసినప్పుడు తెలంగాణ అగ్రగామిగా ఉంటుంది. ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ఇవ్వడంతో పాటు మంచి అధికారులు ఉండడం, మా సెక్రటరీ గారి నుంచి మొదలుకొని ఆశా వర్కర్ వరకు ఒక టీం వర్క్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది. అంటే కింది స్థాయి ఉద్యోగుల నుంచి రాష్ట్ర స్థాయిలో ఉండే మా కార్యదర్శి గారి వరకు, ఆరోగ్య శాఖ కార్యదర్శి వరకు కూడా మేమందరం కూడా ఒక కుటుంబంలాగా నిరంతరం కలిసిమెలిసి పనిచేయడం వల్ల మంచి పురోగతిని మేము సాధించగలిగాం. అయితే అడపాదడప కొన్ని ఒకటి రెండు చిన్న సంఘటనలు కొంత మమ్మల్ని బాధించినాయి కూడా. ఆ ఒకటి రెండు చిన్న సంఘటనలను కూడా మేము రివ్యూ చేసుకున్నాం, పొరపాట్లను ఎందుకు జరిగాయో కూడా అర్థం చేసుకొని పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం. సో ముఖ్యంగా ఆ ఒకటి రెండు సంఘటనలు మినహాయిస్తే మన వైద్య ఆరోగ్య శాఖ పనితీరు ఇతర రాష్ట్రాలకు మొత్తం దేశానికి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆదర్శంగానే ఉంది. కేవలం ఒకటి రెండు రాష్ట్రాలు మాత్రమే మనకంటే మెరుగైనటువంటి పద్ధతులు ఈరోజు అందిస్తూ ఉన్నారు. కేరళ, కొన్ని రంగాల్లో మహారాష్ట్ర, కొన్ని రంగాల్లో తమిళనాడు, ఈ రెండు మూడు రాష్ట్రాలు మినహాయిస్తే మిగతా రాష్ట్రాలకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పనితీరు ఆదర్శనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే మేము కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి భేషజాలు లేకుండా ఏదైనా ఒక మంచి కార్యక్రమం ఈ దేశంలో ఇంకే రాష్ట్రంలో చేస్తున్నా కూడా దాన్ని మేము చూసి నేర్చుకుంటున్నాం. కేరళలో ఒక మంచి పని జరుగుతుంది, తమిళనాడులో ఒక మంచి పని జరుగుతుందంటే మా అధికారులు అక్కడికి వెళ్ళి టీమ్స్ పంపి నేర్చుకొని వాటిని మన రాష్ట్ర ప్రజలకు అందించడానికి కూడా మేము కృషి చేస్తున్నాం. సో ఇది మొత్తంగా 2022 సంవత్సరం వైద్య ఆరోగ్య శాఖలో ఒక మంచి లిఖించదగినటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 2022 సంవత్సరంలో ఒకే సంవత్సరం 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం చేయడం అనేది ఇది రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశంలో కూడా ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటున్నామంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసిన రోజుల్లో 60 ఏళ్లలో వచ్చిన కాలేజీలు 3 అయితే 2022 సంవత్సరంలో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చాం. ఆ 60 ఏళ్లలో వచ్చిన 3 కాలేజీలు కూడా ఒక్కో కాలేజీకి 100 సీట్లే వచ్చేది, కానీ ఈ 8 కాలేజీలు 150 సీట్ల చొప్పున మొదటి సంవత్సరమే తీసుకోవడం వెనుక మా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల కృషి ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా వారందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నా. ఈ 8 కాలేజీలు రావడం అంటే వైద్యంతో పాటు విద్య, విద్యతో పాటు వైద్యం కూడా పేదలకు అందుబాటులోకి వస్తూ ఉంది. 2022 సంవత్సరంలో కొన్ని హైలైట్స్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఈ దేశంలో అత్యున్నతమైన సంస్థ అయిన నీతి ఆయోగ్ తెలంగాణకు 3rd పర్ఫార్మింగ్ స్టేట్గా మనకు అవార్డు ఇవ్వడం జరిగింది. 3వ
రాష్ట్రంగా మనల్ని గుర్తించారు. ఇది మనం ఇచ్చుతున్నటువంటి ర్యాంకింగ్ కాదు, ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే మూడవ పర్ఫార్మింగ్ స్టేట్గా మన రాష్ట్రానికి ఇచ్చారు. లాస్ట్ పర్ఫార్మింగ్ ఏమో ఉత్తరప్రదేశ్, థర్డ్ పర్ఫార్మింగ్ స్టేట్గా తెలంగాణకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ 2022 సంవత్సరంలో ఇందాక చెప్పినట్టు 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయడం ఒక రికార్డు. ఎంఎంఆర్ మదర్ మోర్టాలిటీ రేటు కూడా మనము 56 నుంచి 43కు తగ్గించి దేశంలో మూడో స్థానంలో నిలిచాం. గత సంవత్సరం మనం 4వ స్థానంలో ఉండేవాళ్ళం. అక్కడ మనం మెరుగైనటువంటి పనితీరును ప్రదర్శించి మదర్ మోర్టాలిటీ రేటును తగ్గించి 4వ స్థానం నుంచి 2022లో మూడో స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్లో కూడా గత సంవత్సరం 23 ఉంటే ఈ సంవత్సరం 21కి తగ్గించాం. మదర్ మోర్టాలిటీ రేట్ ఏమో 56 నుంచి 43కు తగ్గింది. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఏమో 23 నుంచి 21కి తగ్గించుకోగలిగాం. మన రాష్ట్ర ప్రభుత్వంలో ఎంబీబీఎస్ సీట్లే కాదు, పీజీ సీట్లు కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చాం. ఈ సంవత్సరం దాదాపు 200 కొత్త పీజీ సీట్లు మన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తెచ్చాం. అంటే కొత్తగా ఏర్పడినటువంటి మన సూర్యాపేట, నల్లగొండ, సిద్దిపేట, నిజామాబాదు ఈ కొత్త మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లు తేవడంతో పాటు గాంధీ, ఉస్మానియాలో కూడా పీజీ సీట్లు బాగా పెంచాం. సో 200 పీజీ సీట్లు కూడా అదనంగా ఈ 2022 సంవత్సరంలో తెచ్చుకున్నాం. దీనివల్ల ఈరోజు ఏమైందంటే ఎంబీబీఎస్ సీట్లలో ప్రతి 100 జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. అదేవిధంగా పీజీ సీట్లలో కూడా, మెడికల్ పీజీ సీట్లలో కూడా ప్రతి 100 జనాభాకు 7 మెడికల్ పీజీ సీట్లతో దేశంలో తెలంగాణ రాష్ట్రం ద్వితీయ స్థానంలో నిలవడం జరిగింది. ఇది కూడా ఒక అద్భుతమైన విజయం. ఇంకా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో మరో చారిత్రాత్మకమైన నిర్ణయం 2022 ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేశారు. అదేంటంటే ఇన్నేళ్ళైనా, స్వాతంత్రం వచ్చి 60-70 ఏళ్ళైనా గదే ఉస్మానియా ఆసుపత్రి, పేదలకు గదే గాంధీ ఆసుపత్రి, కొత్తగా ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా ప్రభుత్వ రంగంలో తేలేకపోయారు. నిజాం కాలంలో ఆనాటి పాత రోజుల్లో పెట్టిన దవాఖానాలే తప్ప పేదలకు కొత్త సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులే రాలేకపోయినాయి. 2022 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 1100 కోట్లతో 2000 పడకల హెల్త్ సిటీకి వరంగల్లో శంకుస్థాపన చేసినారు. వరంగల్ సెంట్రల్ జైలు స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకి ఇచ్చి 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వరంగల్లో ఇచ్చారు. హైదరాబాద్ నలుమూలల 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కడతామని ముఖ్యమంత్రి గారు వాటికి శంకుస్థాపన చేయడం, పనులు కూడా 3 ఆసుపత్రులకు సంబంధించి ప్రారంభమైనాయి. అది కూడా 2022 సంవత్సరంలో వైద్య ఆరోగ్య శాఖ చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేదలకు ఏదైనా పెద్ద జబ్బు వచ్చిందంటే ఒక ఉస్మానియా, మరో గాంధీ తప్ప ఇంకో అవకాశం లేకుండే. కానీ ఈరోజు నలువైపులా 4 ఎల్బీ నగర్లో, సనత్ నగర్లో, అల్వాల్లో, గచ్చిబౌలిలో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. ఇందులో 1200 పడకల ఆసుపత్రి అల్వాల్లో వస్తూ ఉంది, టెండర్లు పూర్తయినాయి, పని కూడా ప్రారంభమైంది. 1000 పడకల ఆసుపత్రి ఎల్బీ నగర్లో వస్తూ ఉంది, టెండర్లు పూర్తయి, పని ప్రారంభమైంది. మరో 1000 పడకల ఆసుపత్రి సనత్ నగర్లో వస్తుంది, అక్కడ కూడా పనులు ప్రారంభమైనాయి. అంటే ఆల్మోస్ట్ 2000 వరంగల్, ఇక్కడ 3200, 5200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గచ్చిబౌలిలో 1000 యాడ్ చేస్తాం. నిమ్స్ కూడా మరో 2000 పడకలు నిమ్స్లో యాడ్ చేయాలని చెప్పి ప్రభుత్వం జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఎర్రమంజిల్ కాలనీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్, మన ఉద్యోగస్తుల ఆఫీసర్స్ క్వార్టర్స్ స్థలం కూడా నిమ్స్కు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఒక కీలకమైన నిర్ణయం 2022 సంవత్సరంలో ప్రభుత్వం తీసుకుంది. అంటే నిమ్స్లో కూడా ఇంకో 2000 పడకల విస్తరణ జరుగుతుంది. నిమ్స్ 2000, వరంగల్ 2000, 4000 పడకలు, 4 సూపర్ స్పెషాలిటీలు కలిపి 4200, అంటే 8200 పడకల సూపర్ స్పెషాలిటీ సేవలు ఈ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా 2022 సంవత్సరంలో కీలకమైన నిర్ణయం తీసుకోవడం, భూమిలు కేటాయింపజేయడం, పనులు ప్రారంభించేటువంటి ప్రక్రియ కూడా జరిగింది. సో 8200 సూపర్ స్పెషాలిటీ బెడ్స్ యాడ్ కావడం అంటే ఇది ఒక అద్భుతం. ఇది రాష్ట్ర చరిత్రలో ఒక
దశాబ్దాల కాలం పాటు ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించడం కోసం ప్రభుత్వ రంగంలో అందించడం కోసం ఒక మంచి మైల్ స్టోన్ గా మనమందరం కూడా చెప్పుకోవచ్చు।